మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు ముందుగా రామారావు ఈ కూటమి ఏర్పడడానికి దారి తీసిన పరిస్థితి నేను చెప్పాను కదా అక్కడ నుంచి కూటమి వేసిన ఎత్తుగడలు కూటమి పనిన వ్యూహం ప్రజలు కూటమి కలిసి సాగిన తీరు ఇవన్నీ చూసినప్పుడు ఈ ఈ ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి ఎస్ వీకే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎన్నికల పరిస్థితిని ఎన్నికల రాజకీయాన్ని చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు అరెస్టుకు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయం కంప్లీట్గా మారిపోయింది అని అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు మీరు ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణలు అనేది పూర్తిగా మారిపోయింది అంతకుముందు జనసేన ప్లేనరీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటంలో జరిగిన సభలో ప్రతిపక్ష వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోను అని అని చెప్పారు అది నాంది పలికితే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయం పూర్తిగా మారిపోయింది అని అని చెప్పవచ్చు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును చూసి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇక వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుందని బీజేపీని కూడా ఆహ్వానిస్తున్నామని ఆయన ఎప్పుడైతే చెప్పారో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దిశగా మారాయనేది కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు ఇక ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దాదాపుగా ఎప్పుడూ లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాత్రం ఇవి ఒక చారిత్రాత్మకమైన ఎన్నికలు అని చెప్పవచ్చు ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వైసీపీ అధికార పార్టీ కుట్రలు కుతంత్రాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన వ్యవహారాలు కుంభకోణాలు టార్చరు అదేవిధంగా ఆర్థిక అరాచకము ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలను అరెస్ట్ చేసి జైల్లో వేయటం చివరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నోరెత్తినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన వ్యవహారం అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది అని చెప్పవచ్చు కూటమిలో బీజేపీ కలిసిన తర్వాత కొద్దిగా డౌన్ అయినట్టు అనిపించినప్పటికీ కూడా ఆ తర్వాత అమిత్ షా అనంతపురం జిల్లాలో జరిగిన సభలో ఏదైతే ధర్మవరంలో జరిగిన సభలో మాట్లాడిన తర్వాత రాజకీయం కొంత మారింది అని కూడా చెప్పవచ్చు రాజకీయ సమీకరణ కూడా ఎన్నికల దిశగా మారటంతో పాటు కూటమి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది దీంతోపాటు ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారి కూటమిలో ఉన్న మూడు పక్షాలు జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ మూడు పక్షాల మధ్య ఓట్ల బదిలీ అనేది పక్కాగా జరిగింది తెలుగుదేశం జనసేన మధ్య ఓట్ల బదిలీ జరగటంతో పాటు ఆంధ్రప్రదేశ్లో సామాజిక సమీకరణలో భాగంగా రెండు ప్రధానమైన కులాల మధ్య సయోజ్య రావటంతో పాటు ఈ రెండు ప్రధాన కులాల మధ్య ఓట్ల బదిలీ కూడా పక్కాగా సాగింది ఎక్కడైనా కొద్దిగా తేడా వచ్చింది అంటే ఈ రెండు పక్షాలు కూడా బీజేపీకి ఓటు ట్రాన్స్ఫర్లో ఎక్కడైనా తేడా జరిగితే జరిగి ఉండవచ్చు కానీ బట్ మొత్తం మీద మాత్రం ఈ మూడు పక్షాలకు సంబంధించిన ఓటు ట్రాన్స్ఫర్ పక్కాగా జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అండ్ ప్రధాని మోడీ అండ్ అమిత్ షా వీళ్ళంతా కూడా ఉమ్మడి సభలు నిర్వహించడం దీంతోపాటు ఈ ప్రచారంలో ప్రధానమైన అంశాలు వెంకటకృష్ణ మూడు అంశాలు మీరే మీ డిబేట్లోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారాన్ని కొత్త మలుపు తిప్పింది అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలు ఏబిఎన్లో ప్రసారమైన కథనాలు తర్వాత